हेलो अंड वेलकम टू स्मार्ट लेडी स्मार्ट थॉट्स एला उन्नारु अंदरू बागुन्नारा सो ई रोज मा चानल वच्चेसी अटुकुलतो मनं ओक स्वीट रेसिपी अनेदि प्रिपेर चेस्तुन्नामु नच्चिते गनुक मी फ्रेंड्स कि शेर चेयंडि लाइक चेयंडि कमेंट चेयंडि मुंदुगा इलांटि ओक बाउल तीसुकोंडि मनं ओक हाफ कप तीसुकुन्नाम अन्नमाट अटुकुलु వీటిని ఈ బౌల్లో వేసుకోండి. ఈ ఆల్రెడీ ఫిల్టర్ చేసినాయి అన్నమాట, జల్లించుకున్నాయి. దీనిలో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ అటుకులన్నీ మొత్తం డిప్ అవ్వాలండి. దీనిలో డిప్ అయ్యే విధంగా మీరు వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసేయండి మొత్తం కూడా స్ట్రైనర్తో. సో వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయినాయి అన్నమాట. ఒకసారి స్పూన్తో మీరు ఇలా అనేసేయండి, లైట్గా అనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక పెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. మనం హాఫ్ కప్ తీసుకున్నాం కదా పోహ, అలానే హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం ఊరికనే కరగాలండి, అంతేగాని డీప్ మనకి పాకం అవసరం లేదు. ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఫ్రై చేసుకుందాం. బెల్లం ఇలాగా ఒక పొంగు వచ్చేటప్పుడు యాలుక్కాయలు వేయండి, 2 యాలుక్కాయలు. కిస్మిస్లు ఒక 4, బాదం ఒక 3-4, జీడిపప్పు బెల్లం అయితే మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ అటుకుని దీనిలో వేసుకోవడమే. దీన్ని ఇప్పుడు మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది న్యాచురల్గా తినడానికి ఇష్టపడతారు కాబట్టి మీ ఇష్టమైనది. ఈ బెల్లంతో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వేపర్ అయిపోవాలన్నమాట. ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి, 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. చూసారు కదా, అటుకులతో మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాం అన్నాం కదా, రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి.